No, sir. Chanti. 30 years complete ayindi. ఆ సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పుడే అని. 30 సంవత్సరాలు అనే పదం విన్న తర్వాత నేను ఇంకా చేయాల్సింది ఇన్ని సంవత్సరాలు, ఎంతకాలం ఇండస్ట్రీలో ఉండగలను, ఎంతకాలం సినిమాలు తీయగలను అనే ఆలోచన నాలో వస్తుంది. అందుకని జనరల్గా నేను ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీశాను, ఏ సినిమా ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లాంటివి పెద్దగా నేను ఆలోచించను, జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా పెద్ద ప్రయత్నించను. అదంతా ఒక హిస్టరీ, అప్పుడు జరిగిపోయింది. అయితే మీలాంటి మిత్రులు ఇట్లా పెద్ద పెద్ద ఛానల్స్ ఆ సందర్భాన్ని బట్టి పర్టికులర్గా చంటి రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయిన తర్వాత సహజంగా మీకు వచ్చే ఆలోచనతో నేను ఈరోజు టీవీ ముందు రావటం జరిగింది. 30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటంటే, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయిన తర్వాత అప్పటిదాకా నాకు పెద్దగా అపజయం గురించి, ఫ్లాప్కి సంబంధించిన ఎఫెక్ట్ గురించి నాకు పెద్దగా అంత అనుభవం లేదు. ఎందుకంటే మీ కెరీర్ బిగినింగ్ నుంచి వరుసన అన్ని సక్సెస్లే ఇచ్చుకుంటూ వచ్చారు. అవుతూ ఉంటే చిరంజీవి గారితో అప్పటికి మెగాస్టార్ అనే దీంతో ఆయనతో జర్నీ చేస్తూ ఉండగా సడన్గా ఒక పెద్ద కుదుపు ఈ స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. దానికి రీజన్ అది బాగా తీయకపోవటం, బాగా లేకపోవటం అని నేను అనుకుంటున్నాను. అప్పటికి ప్రతిఘటన, అంకుశం అనే సినిమాలు వచ్చి ఒక పక్కన విజయశాంతి, ఒక పక్కన రాజశేఖర్, వాళ్ళ స్టైల్లో వాళ్ళు పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత నేను స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, యాక్చువల్గా అది ఇట్స్ ఏ హిస్టరీ లాంటిది, ఒక జరిగిన సంఘటన మీద ఆధారంగా తయారు చేసిన వీరేంద్రనాథ్ నవల. అలాగే వీరేంద్రనాథ్ కమర్షియల్ డైరెక్టర్గా చెప్పుకోవటానికి అతని ఎక్స్పీరియన్స్ అప్పటికి సరిపోని టైం. ఆ టైంలో మొదలుపెట్టిన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫెయిల్ అయిన తర్వాత నా మీద నాకే డౌట్ వచ్చింది, ఏంటి నా జడ్జిమెంట్ తప్ప, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నేనేం చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఇంకా నన్ను నేను నిరూపించుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక తెలియని విపరీతమైన నాలో ఒక కసో పట్టుదలో, నేనేంటి నేను ఫ్లాప్ తీయటం ఏంటి అనే తెలియని అహమో నాకు తెలియదు. ఆ పరిస్థితి మొత్తం మీద నేను రవిరాజ ఆ గ్యాప్ తర్వాత పినిశెట్టి రవిరాజ అప్పటికే నాకు డైరెక్టరు, మంచి మంచి సినిమాలు తీశాడు. ఆయనతో జర్నీ చేస్తూ సబ్జెక్టులు వింటూ కథలు తయారు చేసుకుంటూ ఉండే టైంలో సడన్గా నాకు మద్రాసు నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. పర్టికులర్గా ఆ సినిమాకి దర్శకుడు నేను, వయసు పిలిచింది అనే సినిమాకి నేను తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ని, ఉప్పి వాసు తమిళ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారి దగ్గర. ఆ పరిచయంతో ఆయన తీసిన సినిమా, ఆ సినిమా ఫస్ట్ కాపీ వస్తే నన్ను పిలిచారు చూడమని. రామనాయుడు గారి థియేటర్ మద్రాసులో, రామనాయుడు గారి ప్రివ్యూ థియేటర్లో ఆ సినిమా ప్రివ్యూ వేయటం జరిగింది. అప్పటికే అక్కడికి రామనాయుడు గారు, వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఫైనాన్సరు, అప్పుడు నా మిత్రుడు ప్రొడ్యూసర్ కూడా, అలాగే రాజమూవీస్ నరసింహరావు గారు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్సు ఆ సినిమా చూడటానికి వచ్చారు. నేను కూడా చూశాను. సినిమా చూసి నాకు చాలా నచ్చింది. ఎవరితో చేయాలి ఏంటి అనే ఒక ఆలోచనలో ఉండి, మిగతా వాళ్ళ ఆలోచనలను దృష్టిలో లేదు, వాళ్ళతో నేను మాట్లాడలేదు. ఆ టైంలో బయటకు వస్తా ఉంటే రామనాయుడు గారు అడిగారు, ఎట్లా ఉంది ఆ పిక్చరు, నాకు ఒక మాదిరిగా ఉంది అని అనటం జరిగింది. నాకు బాగుందండి, డెఫినెట్గా తెలుగులో బాగుంటుంది ఈ సినిమా అని అనటం జరిగింది ఆయనతో. అట్లాగే నరసింహరావు గారు, అట్లాగే వెంకటరామరెడ్డి, నా మిత్రులందరూ ఏదో ఒకటి కామెంట్ చేస్తున్నారు ఆ సినిమా మీద. బట్ అప్పటికే నా మైండ్లో ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో ఉండి పెద్దగా వాళ్ళ అభిప్రాయాలని నేను మనసులో తీసుకోవాలి. బట్ మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు 100% ఈ సినిమాని తెలుగులో నేను తీయాలి అంటే, నాకు దాని రైట్స్ నాకు లభిస్తే డెఫినెట్గా చేయాలి అనే దీంట్లో ఉన్నా.
అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు కాంపిటేటర్సే కాబట్టి ఎవరు ఏ రైట్స్ తీసుకుంటారు ఏంటి అనేది నాకు అప్పటికి తెలియదు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి నా అభిప్రాయానికి ఉన్న తేడా వలన నేను కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఆ రైట్స్ నాకున్న పరిచయంతో పీవాసు సహకారంతో నేను తీసుకోవడం జరిగింది.